విరాట్ కోహ్లీ టీమిండియా స్టార్ బ్యాటర్, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగే ఈ స్టార్ ఆటగాడు దూకుడైన ఆట తీరును కనబరుస్తూ ఉంటాడు. ప్రతికూల పరిస్థితులు, క్లిష్ట పరిస్థితుల్లోనూ మెరుగైన ఆట తీరు బయటకు తీసి ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించడం అతడి నైజం. ముఖ్యంగా ఆట సందర్భంగా ప్రత్యర్థి ఆటగాళ్ళు ఏవైనా కవ్వింపులకు పాల్పడితే ఇక అస్సలు ఊరుకోడు, వాటిని వడ్డీతో సహా చెల్లించేస్తాడు. తాజాగా పంజాబ్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఇదే చేశాడు. ఈ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్లో 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ను రిలీ రూసో మెరుపు బ్యాటింగ్తో ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 50 పరుగుల మార్కును దాటిన తర్వాత అతడు చేసుకున్న సెలబ్రేషన్స్ వైరల్గా మారాయి. మోకాళ్లపై నిల్చొని గన్ షాట్ కొట్టినట్లుగా రూసో ఫోజులు ఇచ్చాడు. డగౌట్ వైపు సిగ్నల్ చేశాడు. ఈ మ్యాచ్లో 27 బంతుల్లో 61 పరుగులు చేసిన అనంతరం రూసో అవుట్ అయ్యాడు. ఇక మన కింగ్ కోహ్లీ ఊరుకుంటాడా? వెంటనే రూసోకు బదిలీ చేశాడు. అతడి తరహాలోనే గన్ షాట్ ఫోజులు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్గా మారాయి. ఇందుకు సంబంధించిన ఫోటోను ఐపీఎల్ సైతం తమ అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. సేమ్ సేమ్ బట్ డిఫరెంట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా ఈ మ్యాచ్లో 60 పరుగుల తేడాతో గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టోర్నీలో వరుసగా 4 విజయాన్ని నమోదు చేసింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసులో సజీవంగా నిలిచింది. బెంగళూరు జట్టు మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ గెలిస్తే మిగతా జట్ల ప్రదర్శన ఆధారంగా ప్లే ఆఫ్స్ కు చేరే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీ యొక్క ఈ చర్యలపై మీ అభిప్రాయాలను మా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.